శ్రీకాకుళం జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 29వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శాసనసభాపతి తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మన ప్రసాదరావు హాజరయ్యారు. లక్ష్యాన్ని చేయించే దిశగా జరగాలని, విజయవంతం కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. రాష్ట్రానికి చివర ఇది ఒక చివరి ప్రాంతం, చివరి జిల్లా. ఈ శ్రీకాకుళంలో మీ రాష్ట్ర స్థాయి సంఘాన్ని ప్రాచుర్యం ఇవ్వడానికి ఈ జిల్లా అధ్యక్షులు మరియు కార్యనిర్వాహకులు చేస్తున్నటువంటి జాగ్రత్తలున్నటువంటి సభ్యులు పూనుకుని కార్యక్రమం చేస్తున్నామని చెప్పి చెప్పగలిగితేనే నాకు ఒకసారి చెప్పడం కూడా జరిగింది. వారు చెప్పిన విధంగానే ఇది నిర్వహించడానికి వారు నన్ను కోరుకోవడం. రాష్ట్రవ్యాప్తంగా ఉండేటువంటి మీ సభ్యులు ఇక్కడికి ఆహ్వానించడం నాకు కూడా సంతోషంగానే ఉంది. ప్రస్తుతం ఈ ప్రధాన కార్యదర్శి గారు చదివిన నివేదిక కానీ ఆయన చెప్పినటువంటి సమస్యలు కానీ అవన్నీ నేను అనేకసార్లు జర్నలిస్టులతో కూడిన సభలు మాట్లాడినప్పుడు వారి సమస్యలు చెప్తున్నారు. ముఖ్యంగా ఇవి వింటున్నటువంటివి కారణం జర్నలిస్టుగా స్థిరపడినటువంటి వ్యక్తి తన కుటుంబానికి అవసరమైనటువంటి తన సౌఖ్యంగా జీవించడానికి, సెక్యూరిటీగా జీవించడానికి అవకాశం ఉండటం లేదు. పొందాయి 78 మందికి 5 లక్షల పరిహారం ఇవ్వచ్చు అని ఫైల్